రమాదేవి గారు నమస్కారం. నమస్తే అండి. రమాదేవి గారు, ఎప్పుడు చూసినా కార్పొరేట్ సంస్థలు, వ్యాపారస్తులు షూటు బూటు టైలు కట్టుకొని షూస్ వేసుకున్న వాళ్ళు హైటెక్ సిటీలో, తర్వాత 5-స్టార్ హోటల్స్ 3-స్టార్ హోటల్స్ గురించి మాట్లాడే పాలకులు, మొత్తానికి ఈ మధ్యకాలంలో చూసినట్టయితే రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతులు పడుతున్న కష్టాల గురించి ఆలోచిస్తున్నారు. మరి రైతు బంధు పథకం కానివ్వండి, ఇన్సూరెన్స్ పథకం కానివ్వండి, గోడౌన్స్ నిర్మాణం కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు పరుస్తున్నమాట వాస్తవం. అయితే వీళ్ళెవరు కూడా రైతులను కూర్చోబెట్టి, రైతు సంఘాలను కూర్చోబెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరేం చేయట్లేదు. మనం ఏం చేస్తే మనకు ఓట్లు వస్తాయి, ఏం చేస్తే రైతులందరూ మన వైపు వస్తారు అని ఆలోచిస్తున్నారే తప్ప మిగతా గురించి ఆలోచించట్లేదు. అసలు నేరుగా రైతులకి ఏం కావాలి, స్వామినాథన్ సిఫార్సులు ఏం చెప్తున్నాయి, పంట పండించిన రైతు పంట పండించడానికి ముందు నుంచి పంట అమ్ముకునేదాకా ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నాడు? ఈరోజు రైతుల సమస్య ప్రధానమైన చర్చనీయాంశం కావడంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, గత 2-3 సంవత్సరాలుగా రైతాంగ ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున ఈ దేశంలో పెరగడం మనం చూస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు గతంలో అంటే ఇంతకంటే కరువు రోజులు, ఇంతకంటే దుర్భిక్షమైన రోజులు, ఇంతకంటే ప్రకృతి బీభత్సాలతో తల్లడిల్లని రోజుల్లో కూడా రైతాంగ ఆత్మహత్యల్ని మనం చూడలా. కానీ ఆఫ్టర్ 80s 90s మనం గనక చూసినట్లయితే క్రమేణ రైతాంగ ఆత్మహత్యలు పెరగడం జరిగింది. ఇటీవల కాలంలో వాటి సంఖ్య బాగా పెరగడం, దాని మీద మొదటి దశలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రైతు క్రమేణా ఇవి ప్రభుత్వ విధానాల మూలంగానే ఈ రకమైన దుస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వాలు వ్యవసాయానికి మద్దతుగా ఉండాలి, వ్యవసాయాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది అనేటటువంటి గుర్తింపు పెరిగింది. గుర్తింపు పెరిగినందువల్లనే మధ్యప్రదేశ్ లో కానివ్వండి, రాజస్థాన్ లో కానివ్వండి, అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో అంతా చెప్పుకోదగినటువంటి స్థాయిలో కాకపోయినా మన రాష్ట్రంలోనూ, అలాగే తమిళనాడు, ఇలా అనేక రాష్ట్రాల్లో మహారాష్ట్ర రైతుల యాత్ర మొత్తం మన దేశం దృష్టిని ఆకర్షించినటువంటి పరిస్థితి చూసాం. సో వీటి నేపథ్యము ఎంతో కొంత ప్రభుత్వాల మీద ప్రభావితం అవుతా ఉంది. దాని ఫలితము కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఉదాహరణకి కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రుణ మాఫీ కమిషన్ ఏర్పాటు చేయడం, ఎవరైతే రుణాలు పాలయ్యి ఇబ్బందులు పాలవుతున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ రుణాలు రద్దు చేసేటటువంటి ఒక స్కీము అమలు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు పెట్టుబడి ఏదైతే ఉందో ఈ రైతు పెట్టుబడికి సపోర్ట్ చేసేటటువంటి పద్ధతుల్లో స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే మీరు అన్నారు ఇన్సూరెన్స్ స్కీమ్ అని, వాస్తవానికి ఈరోజు ఇన్సూరెన్స్ స్కీమ్ అనేటటువంటిది రైతులకు ఉపయోగపడే స్కీమ్ గా లేదు అనేటటువంటిది రైతు సంఘాలు కానివ్వండి, రైతాంగం తమ అనుభవంలో కానివ్వండి, అలాగే వ్యవసాయ రంగం నుంచి గురించి ఆలోచిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు కానీ ఈరోజు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆచరణలో రైతాంగానికి ఉపయోగపడేదిగా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితుంది. ఇంకో కీలకమైంది, ముఖ్యమైనది, ఇంతకు ముందు కూడా మీతో చర్చల్లో పాల్గొనేటప్పుడు చెప్పడం జరిగింది, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మనం గిట్టుబాటు ధరల్ని ప్రకటించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఆయన సిఫార్సు చేసిన నాటికంటే, అంటే యుపీఏ ప్రభుత్వంలో ఆయన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆయన దాన్ని సమగ్రంగా పరిశీలించి కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. ఈ రోజు రైతాంగ సమస్యలు ముందుకొచ్చిన దశలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆయన చెప్పిన అన్ని విషయాల్ని చెప్పడానికి అవకాశం లేకపోయినా ఒక్క విషయం మనం స్పష్టంగా గుర్తుంచుకోవాల్సింది, పెట్టుబడి ఏదైతే అవుతుందో పెట్టుబడి మీద 50% అదనంగా వచ్చేటటువంటి పద్ధతుల్లో, అంటే ఖచ్చితంగా లాభం వచ్చే పద్ధతుల్లో రైతుకి గిట్టుబాటు ధర ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయడమే కాదు దాన్ని అమలు చేయాలి అని, తప్పకుండా మేడం. ఓకే, ఈ పద్ధతుల్లో గిట్టుబాటు ధర లేవు అనేది మనందరికీ తెలిసినటువంటిది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ కూడా దీనికి అనుగుణంగా లేనిటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో దీస్ ఆర్ ద ఇష్యూస్. ఈ ఇష్యూస్ మీద మీరన్నట్లు రైతులతో కూర్చొని చర్చించడం లేదు, వాళ్ళకి వాళ్లే కొన్ని తాయిలాలు ప్రకటిస్తే వాళ్ళని ఆకర్షించొచ్చు, భ్రమల్లో పెట్టచ్చు అనేటటువంటి పద్ధతుల్లోనే ఎక్కువ ప్రభుత్వాలు సాగుతా ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వేణుగోపాల్ రెడ్డి గారు నమస్కారం.